ఉంటాయని తెలుసు, కానీ మనం చేస్తామని అనుకోలేదు. ఇవి ఉంటాయి. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది క్రికెటర్స్లో, అందరు క్రికెటర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని క్రికెట్ ఆడతారా? ఎలా ఉండాలంటే, సిద్ధాంతాలు మేము పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు క్రియేట్ చేసిన సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే చాలు. ఇప్పుడు ఆ సిద్ధాంతాలకి డైరెక్ట్ వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. మతాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి మతాల గురించే మాట్లాడడం, ఇప్పుడు ఆ మతాల గురించి తీసుకురావడం అసలు చాలా తప్పు. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, దాంతో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆయనతో వర్క్ చేయకండి, ఆయన నమ్మకండి, చేసేది నమ్మండి, చెప్పేది నమ్మొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా బాగా మాట్లాడతాడు, చాలా గౌరవం ఇస్తాడు, చాలా ఇడ్లీ తీసుకొచ్చి కూడా ప్లేట్లో వేస్తాడు. దాన్ని మీరు పడితే చాలా చాలా సఫర్ అవుతారు. చర్చించాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్కి ముందు చర్చించాను. నేను రిజల్ట్స్ ప్రిడిక్ట్ చేశాను, ఆయన కూడా ప్రిడిక్ట్ చేశారు, మేము చెప్పిన దానికి చాలా క్లోజ్గా వచ్చింది. సో ఆయన ఏకీభవించారు నాతో, కానీ ఆయన గురించి ఆయన అభిప్రాయం మీరు ఆయన అడిగితే బెటర్. కానీ హీఈస్ అ వెరీ రిఫైన్ అండ్ కల్చర్డ్ జెంటిల్మెన్, నాకు చాలా ఇష్టమైన ఆయనే కాదు, పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, ప్రతి పర్సన్ అండ్ మంచి టీం ఉంది అక్కడ, కానీ వాళ్ళకి ఏం స్వేచ్ఛ లేదు. పవన్ కళ్యాణ్ గారు రాయలేదు, నేను రాశాను, నేనే రాశాను మొత్తం బుక్. కానీ ఈ బుక్ నేను ఆయన కొరకు రాశాను, నో పేరు కాదు, పేరు అని లేకుండా కలిసి రచించారు అని మనం చెప్పినా కానీ బుక్ రాద్దాం మనం అని 2008లో అన్నారు ఆయన. సరే ఎట్లాంటి బుక్ రాద్దాం అంటే ఇట్లా ఉండాలి, మన సమాజం కొరకు యూస్ఫుల్గా ఉండాలి అంటే ఐడియలాజికల్ బేసిస్ ఫర్ సొసైటీ అంటే ఒక సమాజానికి కావాల్సిన సిద్ధాంతపరమైన ఫౌండేషన్ ఎట్లా ఉండాలి అని అప్పుడు నేను రాశాను. రాసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేశాం, ఎందుకంటే పార్టీ లేదు అప్పుడు, పిఆర్పీకి స్టార్ట్ కాకముందే ఈ బుక్ రాశాను. నేను ఎప్పుడు రాయకపోయేవాడిని ఇట్లాంటి బుక్, నాకు ఆ లైన్లో వెళ్ళి బుక్ రాయాలి అని లేకుండా. కానీ ఆయన ప్రోత్సాహన, ఆయన ఇష్టం, అది ఆయనకు ఒక విజన్ ఉండింది ఇట్లా బుక్ రాయాలి. సో అందుకొరకు ఆయన కొరకు రాశాను. కానీ ఇప్పుడు ఆయన పేజ్లో ఆయన నేనే రాశాను, రాజు రైతు పేరు కూడా పెట్టలేదు, అది తప్పు, బట్ ఇట్స్ ఓకే. ఆయనకు అట్లా బాగా నచ్చిన లక్షణం ఆయన, వెన్ హీ డిసైడ్స్, ఆయన అనుకుంటే చాలా మంచిగా బిహేవ్ చేయగలుగుతారు. ఇఫ్ హీ వాంట్స్ హీ కెన్ బి వెరీ వెరీ నైస్ టు యూ అండ్ యూ విల్ బి మెల్టింగ్. అట్లాంటి పర్సనాలిటీ ఉంటే వాళ్ళని ఉండనివ్వరు. పవన్ కళ్యాణ్ గారే సమూహం ఇగ్నోర్ చేసి బయటికి నెట్టేస్తారు, ఎందుకంటే అది ఆయన హీ వాంట్స్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ అండి. ఆయనే క్యాప్టెన్, ఆయనే బౌలర్, ఆయనే బ్యాట్స్మెన్, ఆయనే స్పిన్నర్, ఆయనే ఎంపైర్, ఆయనే ఎవ్రీథింగ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే. సో ఎవడన్నా బాగా ఆడుతుంటే వాళ్ళని అనౌట్ చేసేస్తాడు. సో అదే చాలామంది అందుకే వెళ్ళిపోయారు టీంలో నుంచి. వైసీపీ ఆకర్షణ నాకేం లేదు, ఏం ప్రలోభం ఉంటుందండి, నేను ఎవరికి ఏం తెలీదు, నాతో ఏం పెద్ద అవసరం కూడా లేదు ఎవరికి. నేను పెద్ద గొప్ప లీడర్ కాదు, నేను పెద్ద స్తోమత ఉన్న పర్సన్ కాదు, డబ్బు లేదు, నన్ను చూసి ఎవరు అట్రాక్ట్ అయ్యి నన్ను నాకు ఒక పొలిటికల్గా ఇస్తారు సిద్ధాంతాలు కొద్ది.
అదే మేము వైసీపీ కానీ టీడీపీ టీఆర్ తీసుకున్నా మరి వాళ్ళు ఇంటర్నల్ గా చాలా చేస్తున్నారు అనే వాదన కూడా ఉంది. అవును, మరి దాని మీద ఒక పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడంలో అర్థమే ఉండదు. ఒకటి రెండు, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఒకటేంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, దేశమంతా కుల రాజకీయాలు, ఒకరిని ఒకరిని విడదీసే రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే కదా మన లాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలనుకుంది. ఏ వ్యాధిని అయితే మనం నిర్మూలించాలని రావాలనుకున్నామో అదే వచ్చి మనమే ఆ వ్యాధిలాగా మారితే ఎట్లా? మనకి మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా. మనం దాన్ని క్లీన్ చేయడానికే మనం పార్టీ పెట్టింది, అన్ని సిద్ధాంతాలు పెట్టుకుంది. ఇప్పుడు మనమే వాళ్ళతో కలిస్తే ఎట్లా అని నా ఇది. సో ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, డెఫినెట్గా చేస్తున్నారు, కానీ మనం చేయకూడదని. ఇంకోటి పవన్ కళ్యాణ్కి పాపులారిటీ ఉంది, ఆయనని పాపులర్ అంటే అందరికీ ఆయన నచ్చుతారని కాదు, కొందరికి ఆయన ఇష్టం లేదు కూడా, చాలామందికి ఇష్టం లేదు కూడా, అయినా కానీ ఆయన అంటే చూస్తారు, ఆయన ఏం చెప్తున్నారో వింటారు. అట్లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక్క మాట చెప్తే అది చాలా డ్యామేజ్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనకి పర్సనల్గా నేను చెప్పాలంటే, పర్సనల్గా నాకు తెలిసిన పర్సన్ చెప్పాలంటే, కులము మతం అంటే ఆయనకి యాక్చువల్గా ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దాని పెద్ద దాంట్లో ఉండాలని లేదు. అది హీఈస్ అబౌవ్ దట్ నాకు తెలిసిన. కానీ రాజకీయంగా అది వాడుతున్నాడు ఇప్పుడు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. ఎందుకంటే మీకు నిజంగా కులం మీద ప్రీతి ఉండి, మీకు మతం మీద ప్రీతి ఉండి చేస్తుంటే అది అర్థం చేసుకుంటారు పీపుల్ కొద్ది రోజుల తర్వాత, నిజంగానే ఇట్లా ఉన్నాడని. కానీ దాన్ని కేవలం ఒక యంత్రంలాగా వాడేవాళ్ళు చాలా డేంజరస్. సో ఈయనకి నిజంగా కులమైనా లేకుంటే నేను ఆయన ఫ్రెండ్స్ ఎట్లా అవుతాం? ఆ ఫ్రెండ్స్ కావడానికే ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్లో దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్లో ఆయన కులం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, పార్టీలో ఉన్నారు కానీ రియల్గా ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది. ఆయనకు అట్లాంటి ఫీలింగ్ లేదు అని నా పూర్తి నమ్మకం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.